హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు రెండు వీడియోస్లో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో చూపించాను కదా ఈరోజు శారీతో ఎలా అలంకరించుకోవచ్చో చూద్దాం శారీతో అమ్మవారిని అలంకరించేటప్పుడు కొంచెం హైట్ ఉండాలి ఆ హైట్ కోసం నేను ముందు పీట వేసుకున్నాను ఆ పీట మీద ఒక స్టాండ్ పెట్టుకున్నాను పూల కుండీలు పెట్టుకుంటాం కదా ఆ స్టాండ్ దానిపైన మనం కూజాబిందులు చిన్నవి ఉంటాయి కదా ఇంట్లో అది పెట్టుకున్నాను ముందుగా శారీ పైటంచు ఉంటుంది కదా ఆ పైటంచుని కుచ్చుళ్ళు వేసుకొని రెండు పిన్నులు ఇలాగా కొంచెం దూరంలో పెట్టుకోవాలి ఇప్పుడు పైటంచు పిన్నులు పెట్టుకున్నాం కదా అవి వదిలేసి మిడిల్లో ఉంటుంది కదా ఆ శారీని కూడా కుచ్చులు పెట్టుకోవాలి మిడిల్లో కుచ్చుళ్ళు ఒక టెన్ టు ట్వెల్వ్ వస్తాయి ఇలా కుచ్చుళ్ళు పెట్టేసుకొని వాటిని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్టచెంగు ఉంటుంది కదా ఆ కట్టు చెంగు వైపు కూడా ఇప్పుడు మనం పైటంచు ఎలా అయితే కుచ్చులు వేసుకున్నామో అలాగా ఈ కట్టు చెంగు కూడా వేసుకోవాలి వేసుకొని పైటంచుకి ఎలా అయితే చివరిన ఒక పిన్ను మళ్ళీ మధ్యలో ఒక పిన్ పెట్టుకున్నాం కదా అలాగా పెట్టుకోవాలి ఇప్పుడు కట్టు చెంగు పైటంచు ఉన్నాయి కదా ఆ రెండు భాగాల్ని వదిలేసి మిడిల్ శారీని మనం నార్మల్ ప్లీట్స్ వేసుకున్నాం కదా ఆ ప్లీట్స్ని కొంచెం సరి చేసుకోవాలి ఇలా సరిచేసుకొని అన్ని కుచ్చుళ్ళు ఒకే లైన్లో వచ్చేలాగా చూసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలి కొంచెం పెద్ద పిన్లు యూస్ చేసుకుంటే ఇన్ని కుచ్చులు నిలబడతాయి అన్నమాట ఇప్పుడు పిన్స్ అండ్ కుచ్చులు పెట్టే పని అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కుచ్చులన్నీ మనం ఇందాకలా ఒక కూజా బిందె పెట్టుకున్నాం కదా స్టాండ్ పైన ఆ కూజా కూజాబిందికి ఒక థ్రెడ్ సహాయంతో గట్టిగా టై చేసేయాలి ఈ కుచ్చుల్ని గట్టిగా టై చేసేస్తే అమ్మవారి కింద భాగం అంతా అయిపోతుందనమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కట్టేసుకోవాలి మనం ఇందాకలే టెన్ టు ట్వెల్వ్ ప్లేట్స్ వేసి దాన్ని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసాం కనుక చాలా ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి అలా ఎక్కువ కుచ్చుళ్ళు వేస్తేనే అమ్మవారు అందంగా ఉంటారు ఇప్పుడు కింద కుచ్చుళ్ళు భాగం అంతా అయిపోయింది ఇప్పుడు పై భాగం అమర్చుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న కూజాబిందె తీసుకుని పెట్టుకోవాలి షోల్డర్స్ కోసం నేను ఇక్కడ హ్యాంగర్ని గట్టిగా టై చేసుకున్నాను కదలకుండా గట్టిగా టై చేసుకోవాలి ఇందాక పైటన్స్ని మనం ప్లీట్స్ వేసుకున్నాం కదా ఆ ప్లీట్స్ని తెచ్చి ముందుకు వేసుకోవాలి అలానే ఇంకొక సైడ్ కూడా మనం ప్లీట్స్ వేసుకున్నాం కదా అవి తెచ్చి వేసుకొని ఇలా క్రాస్గా పెట్టుకుని వెనకాతల ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఏ ఏ నగలైతే వేయాలనుకుంటున్నారో అవన్నీ ఇప్పుడే వేసుకోవాలి ఇలా నగలన్నీ వేసేసుకున్న తర్వాత ఈ వెనకల కొబ్బరికాయ ఉంటుంది కదా అది కనిపించకుండా ఈ సవరం ఉంటుంది కదా ఆ సవరంతో కవర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇలా చేతుల్ని కుట్టుకుంటాం కదా ఆ చేతుల్ని అమర్చుకోవాలి కొబ్బరికాయకి ఇందాకలు మనం సవరం పెట్టుకున్నాం కదా దానివల్ల ఈ జడని పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుందనమాట అంటే జడకి హుక్స్ తర్వాత కట్టుకోవడానికి తాళ్ళు ఇస్తారు కదా అవి కట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత మనకు కావాల్సిన ఫ్లవర్స్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు నేను ఒక గోల్డ్ కలర్ దుపట్టా తీసుకొని వెనకట్లో ఇలా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అది వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ ఇష్టం నాకు అమ్మవారిని ఇలా నిండుగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అందుకని నేను అలంకరించుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను పంచుకున్నాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్